మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామంలోని గిరిజనుల ఆరాధ్య దైవమైన పద్మల్పురి కాకు ఆలయంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గుడిరేవులో పూజల అనంతరం గుడిరేవు నుండి గూడెం వరకు భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నేనే బరిలో ఉంటానని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ గల్లంతు కావడం ఖాయమని, మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమేనని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు తనదేనని అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి నియంత పాలన నుండి విముక్తి కలిగించేలా కృషి చేయాలని కోరారు. మిత్రుల ఆరాధ్య దేవత పద్మపురి కాత్వాబా దగ్గర దర్శనం చేయటం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం ఈ దేవత అనుగ్రహంతో, దేవత ఆశీర్వాదంతో, మన గిరిజన బిడ్డల ఆశీర్వాదంతో ప్రారంభం చేయటం జరిగింది. ఖచ్చితంగా విజయము దేవత ఆశీర్వాదం, గిరిజన మిత్రుల ఆశీర్వాదంతో జయం మనదే అవుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నాతో తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున నాతో కదమ తొక్కి తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా ఇదేదైతే టీఆర్ఎస్ పాలన ఉందో దీన్ని అంతం చేసి మన ప్రాంతం ప్రజలకు మేలు చేయాలని కోరుతూ, మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేవత ఆశీర్వాదంగా టికెట్ నాకు వస్తుంది, ఖచ్చితంగా గెలుపు కూడా నాదే. గిరిజనులు మిత్రులందరూ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలిపిస్తానని పూర్తి నమ్మకంతో దేవత ఆశీర్వాదంతో ముందటికి వెళ్తున్నాం. జై కాంగ్రెస్.